హాయ్ హాయ్. ఇప్పటి వరకు నేను ఇన్ఫినిటమ్ వెబ్ సిరీస్లలో టీవీ షోస్లలో చూసి చాలా మెస్మరైజ్ అయ్యా. అండ్ మీ పెర్ఫార్మెన్స్ కానీ మీ డైలాగ్స్ కానీ, అంటే తెలిసి తెలియకుండా పోర్ట్రే అయిన కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానీ, మేమైతే టీవీలో చూసి ఈ మొబైల్స్లో ఆన్లైన్లో చూసి చాలా ఇంప్రెస్ అయ్యాం అండ్ ఎంటర్టైన్ అయ్యాం. అండ్ ఫస్ట్ టైం ఈ బిగ్ స్క్రీన్లో అది ఇంత పెద్ద ప్రాజెక్ట్లో మీరు కనిపించబోతున్నారు, ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సో అంటే సాయిధరమ్ తేజ్ గారు, సంయుక్త గారు, తర్వాత పెద్ద పెద్ద టెక్నీషియన్స్, సుకుమార్ గారు స్క్రీన్ ప్లే అండ్ బీవీఎస్ఎన్ ప్రసాద్ గారి ప్రొడక్షన్ ఎలా ఉంది? ఎలా ఉంది అన్నదైతే నేను నిజంగా అది డిస్క్రైబ్ చేయలేనండి, ఎందుకంటే ఈ హోల్ టీమ్ ఆఫ్ విరూపాక్షకి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పడం కంటే ప్రజెంట్ నేనేం చేయలేను. ఒకవేళ నేను చేయగలిగింది ఏదైనా ఉంటే వాళ్ళు నా మీద పెట్టుకున్న ఆ రోల్ ఏదైతే ఉందో, లేదంటే ఆ నమ్మకం ఏదైతే ఉందో అది ప్రూవ్ చేయడం తప్పిస్తే ఇంకేం చేయాలి. ఓకే. అండ్ ఈ సినిమా తర్వాత నాకు తెలిసి మీరు బిజీ అయిపోతారనిపిస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్లో మీ గ్లో చూస్తుంటే అండ్ లోపల క్యారెక్టర్ కూడా చాలా గట్టిగా ఉందని బయట చెప్తున్నారు టాక్. సో అవి చేస్తూ మాకు వెబ్ సిరీస్లు చేస్తారా, లేదంటే సినిమాల్లోనే ఫిక్స్ అయిపోతారా? అలా ఏం లేదు. ఇప్పుడు ఎక్కడైనా సరే నేనే ఫస్ట్ థింగ్, అది వెబ్ సిరీస్ కావచ్చు, సినిమా కావచ్చు, లేదంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా మీరు అంత అంటే ఇలా జాలీగా ఉన్నాను, అది బేసిక్గా కంటిన్యూ అవుతుంది. బట్ ఒకవేళ ఇక్కడ బిజీ అవుతున్నానంటే డెఫినెట్గా టైం చూసుకొని చేయడమే తప్పిస్తే ఇది ఆపేసి అది చేయడం అది ఆపేసి చేయడం లాంటివి ఏం జరుగుతుంది, రెండు బ్యాలెన్స్ చేసుకోవడం. ఓకే. నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా బిగ్ ఫీలింగ్? ప్రెజెంట్ లేదండి, అంటే విరూపాక్ష చేసిన తర్వాత దీనికంటే కొంచెం బెటర్గానే చేద్దామని, లేదంటే దీనికంటే కాస్త స్ట్రాంగ్ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ అది వస్తే తప్పకుండా మళ్ళీ చేస్తాను. ఓకే. అంటే నెక్స్ట్ ఏమైనా సీరియల్స్ కానీ వెబ్ సిరీస్లు కానీ ఏమైనా? అంటే సీరియల్స్ అప్పుడిప్పుడే అనుకోవట్లేదు, బట్ వెబ్ సిరీస్ అయితే ప్రెజెంట్ చేస్తున్నాను. ఓకే. అండ్ విరూపాక్ష వరకు వచ్చేసరికి అండ్ చాలా క్యాస్టింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ టెక్నికల్ క్రూ అండ్ క్యాస్ట్ పక్కన పెడితే ఈ సినిమాలో మీ క్యారెక్టర్ బతికుంటుందా చనిపోతుందా? రేపు వెళ్ళండి థియేటర్లో చూడండి, తెలుస్తుంది. అంటే స్పాయిలర్ అలర్ట్? స్పాయిలర్ అలర్ట్ లాంటిది ఏం లేదు, మీరు ఎలాగో థంబ్నైల్స్ పెట్టుకుంటారు కాబట్టి నాకు చెప్పడానికి వెళ్ళదు మీ ఇష్టం. ఓకే ఓకే. అంటే వన్ వర్డ్ అబౌట్ విరూపాక్ష అంటే ఏమంటారు? జస్ట్ వన్ లైన్ అంటే ఆడియన్స్ థియేటర్ వరకు వచ్చి ఎంగేజ్ అవ్వడానికి వన్ లైన్ లో ఏం చెప్తారు? ఏమైనా ఉన్నాయా మైండ్ లో? అంతా అంటే చాలా వన్ లైన్ లో టీమ్ మొత్తం అలానే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఇది చెప్పాలా వద్దా చెప్పాలా? ఎవరు కన్ఫ్యూజన్? సాయి గారు కానివ్వండి, సంయుక్త గారు కానివ్వండి, సోనీ గారు కానివ్వండి. అంటే ఏం లేదు, అంటే థియేటర్ వరకు వెళ్ళి చూడడానికి ఆల్మోస్ట్ మనం చేసిన ఇది ఐ థింక్ దట్ ఈస్ సఫిషియెంట్. కానీ స్టిల్ థియేటర్కి వెళ్ళి చూడడానికి రీజన్ ఏంటి అంటే స్టోరీ, ఆ థ్రిల్ ఏదైతే ఉందో అది మిస్ అయిపోతారు. కాబట్టి దానికి మాత్రం ఖచ్చితంగా మెయిన్గా సినిమా చూసామనుకోండి మీకు బాగుంది అన్న ఫీల్ ఉంటుంది. కానీ ఈ సినిమా విరూపాక్ష చూసినప్పుడు మీరు అది క్యారెక్టర్స్లో ఉండే ఫీల్ అవుతారు. దట్ ఈస్ అంటే నార్మల్గా సమ్మర్ వస్తుంది, మాక్సిమం చిన్నపిల్లలతో ఫ్యామిలీలు థియేటర్కి వెళ్ళడానికి ఇష్టపడతారు. సో వెళ్ళొచ్చు అంటారా ఈ మూవీకి? డెఫినెట్గా, ఎందుకంటే సార్ వాళ్ళు చెప్పారు కాబట్టి డెఫినెట్గా ఎవరైనా వెళ్ళొచ్చు. ఓకే సోనిగా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.